ఇప్పటిదాకా చుక్క నీరు లేదు ప్రాజెక్ట్ అతి గతి లేదు వాళ్ళ మాట్లాడేది మా గురించి అధికారం ఇచ్చి చూడండి అధికారం చూసి రెండు కరువులు కేసీఆర్ అధికారాన్ని చూసిన ప్రజలు ఆయన ఇచ్చిన మోస హామీలు చూసి ఆయన చేసిన మోసాలు చూసి ఒక్కసారి మాకు అధికారం ఇచ్చి చూడండి తెలంగాణ రాష్ట్రం నిజంగా బంగారు తెలంగాణ చేసి తీరుతుంది భారతీయ జనతా పార్టీ ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు చాలా మంది మొత్తుకుంటున్నారు ఉద్యోగాలు ఉద్యోగాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు నిలబడి 90,000 పైచిల్కు ఉద్యోగాలు అని చెప్పి డైరెక్ట్గా డిక్లేర్ చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మరి వాళ్ళు అడుగుతున్నా ఇడు తంబాకు సంజయ్ గారు పాదయాత్ర ఎత్తున్నాడు నేను అడుగుతా ఉన్నా సంజయ్ 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ బిడ్డ దమ్ముంటే నోటిఫికేషన్లు ఇప్పి నీ మోడీతోని నీ అమిత్ షాతోని దమ్ముందా మీ బీజేపీ వాళ్ళకి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సీ అన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వరుసపెట్టి రాబోతూ ఉన్నాయి ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో మనం కూడా మన పిల్లలందరికీ కూడా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం 25వ తారీఖు నుంచి ఇదే ప్రాంగణంలో మనం అందరికీ పోటీ పరీక్షలకు కూడా మనం ఇక్కడ ఉచితంగా కోచింగ్ ఇప్పియబోతా ఉన్నాం మన పిల్లలందరికీ ఇప్పుడు నేను రాజేశ్వర్ రెడ్డి గారు సతీష్ అన్న మేమంతా అక్కడ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే క్యాంప్ ఆఫీసులో వాళ్ళందరితో పిల్లలతో మాట్లాడుస్తూ ఉన్నాం వాళ్ళకు ఉచితంగా భోజనం పెడతా ఉన్నాం వాళ్ళకు ఉచితంగా ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఉన్నాం 25వ తారీఖు నుంచి అదేవిధంగా వాళ్ళకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళకు ఉచితంగా నోట్బుక్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళకు చెప్పిన కొంతమంది అమ్మాయిలు కనబడితే మీరే కాదు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పండి ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడ చెన్నూరులో అక్కడ మందమరిలో ఎన్ని వేల మంది వచ్చినా అన్ని పోటీ పరీక్షలకు మీకు ఉచితంగా భోజనం పెడతాం ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తాం ఉచితంగా స్టడీ మెటీరియల్ నోట్బుక్స్ ఇస్తాం మంచి చదువుకోండి చెన్నూరు నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉద్యోగాల పంట పండాలే మన నియోజకవర్గంలో మంచిగా జాబ్స్ కొట్టండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పినాం మందమరిలో సిఆర్ క్లబ్లో కానీ చెన్నూరులో ఇదే వ్యవసాయ మార్కెట్ ఏరియాలో కానీ దీన్ని రెడీ చేస్తూ ఉన్నాం 20వ తారీఖు వరకు దాన్ని దీన్ని అదేవిధంగా స్టాఫ్కు సంబంధించి దాన్ని ఈ ప్రాంతమంతా కూడా ఈ ప్రాంగణమంతా కూడా బ్రహ్మాండంగా పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం మన వాళ్ళందరికీ కోచింగ్ ఇవ్వడానికి ఈ ప్రాంగణాన్ని వాడుకోబోతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ మనం అడుగుతూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తూ ఉంది మరి మీ దగ్గర ఖాళీ ఉన్న 15 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రోడ్ల మీద వాడేస్తున్నారు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు మరి దాని సంగతి ఏందో బండి సంజయ్ సమాధానం చెప్పాలి ఇవాళ మన సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులు వేలానికి పెట్టి సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు దాని సంగతి ఏంది ఇవాళ బండి సంజయ్ ఈ ప్రాంతంలో తిరిగే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు దానికి జాతీయ హోదా ఇవ్వాలి నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి మేము మాట్లాడుతున్నాం ఇవ్వలే కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు మొన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాజెక్టులకు అక్కడ బడ్జెట్లో నిధులు కేటాయించుకొని డబ్బులు ఇచ్చుకున్నారు కానీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు టైంలో కట్టినటువంటి మనకేమో ఒక్క చిల్లి గబగుడి ఇయ్యాలి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇయ్యలే నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు 24,000 కోట్లు ఇవ్వాలంటే దాన్ని ఇవ్వలే ఇవాళ నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ని నువ్వు బండి సంజయ్వా బద్మాస్ సంజయ్వా నువ్వు తెలంగాణలో పుట్టినవా మరి ఇంకెక్కడైనా పుట్టి తెలంగాణకు వలస వచ్చినవా కొడక సమానం చెప్పాలి పాదయాత్ర ఈడ చేసుడు కాదు నువ్వు ఢిల్లీ యాత్ర చేయాలి నా కొడక తెలంగాణకు నిధులు పట్టుకరా తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇప్పి ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పి దౌడకు తంబాకేసుకొని కేసీఆర్ని తిట్టుడు కాదు నా కొడక తెలంగాణకి ఏం కావాలో గాప్ అని చెప్పి తెలంగాణకి ఏం కావాలో గాప్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రైతుల కోసం రైతు బంధు పెట్టింది ఎకరానికి 10,000 ఇస్తున్నాం నా కొడక దేశం లెక్క నన్ను ఇస్తురా సమానం చెప్పు రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం రైతు బీమా నీ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఉందా చెప్పు ఇవాళ ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం కళ్యాణ లక్ష్మి నీ వేరే ఏదన్నా బీజేపీ రాష్ట్రంలో ఉందా చెప్పు కాంగ్రెస్ రాష్ట్రంలో ఉందా చెప్పండి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు సాగుతుంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణకు యూపీఏ ఇచ్చినటువంటి ఐటీఐఆర్ను రద్దు చేస్తుంది విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అది కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అది మనకు రావాల్సినటువంటి జిఎస్టీ నిధులు అవి ఇయ్యరు బీఆర్జీఎఫ్ నిధులు అవి ఇయ్యరు కానీ ఉల్టా తెలంగాణ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ మీద బదనం చేస్తారు తెలంగాణ వాటిలు కొనమంటారు మీరు కొనాలని మేము ధర్నాలు చేస్తాం అయినా కూడా మీరు కొనమంటారు కొనమంటే లాస్ట్కు తెలంగాణ రైతులు నూకలు తినాలని చెప్పి మీ పీయూష్ గోయల్ దుర్మార్గంగా మాట్లాడతారు బలిసి మాట్లాడతారు అయినా తెలంగాణ రైతులను రోడ్డు మీద వారేసుకోకుండా
మళ్ళా చివరికి వడ్లు మేమే కొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నావు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా సిగ్గు లేదు, ఎగ్గు లేదు, నోటికి ఏదొస్తుంది మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు. వీళ్ళ ఇళ్లలో వీళ్ళని ఎట్లా భరిస్తారో నాకైతే అర్థం కాదు. ఇవాళ సిగ్గు లేకుండా ఇద్దరు బీజేపీ నాయకులు వచ్చారు శ్రీరాంపూర్లో, ఆర్కే సిక్స్ మైన్ మీద వచ్చి ఏదో బిఎంఎస్ఓలో యాత్ర అంటే దానికి జెండా ఊపిరు. జెండా ఊపే ముందు మీరు సమాధానం చెప్పాలి సింగరేణి కార్మికులకు. మందమారి డివిజన్లో రెండు బొగ్గు బ్లాకులు వేలానికి పెట్టినరు, ఇదే మంచిర్యాల జిల్లా. ముందు ఆ రెండు బొగ్గు బ్లాకుల్ని సింగరేణికి అప్పచెప్పిన తర్వాత బిడ్డ బీజేపీ వాళ్ళు మీరు సింగరేణిలో తిరగాలి తప్ప, అప్పటిదాకా తిరిగితే ఈ మా కార్మికులు ఎట్లుకుంటున్నారో నాకు అర్థమైతే లేదు. చెప్పులతోని కొట్టాలి ఒక్కొక్క బీజేపీ సింగరేణి ఏరియాకి వస్తే. సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా రోషం పౌరుషం ఉంటే నా కొడుకులారా, సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకులు వేలం పెట్టిరు, దాంట్లో రెండు బొగ్గు బ్లాకులు మా మంచిర్యాల జిల్లాయే. ఆ రెండు బొగ్గు బ్లాకులు మా సింగరేణికి ఇచ్చిన తర్వాతనే ఈ సింగరేణి గడ్డ మీద బీజేపీ తిరగాలి, అప్పటిదాకా మీకు తిరిగే హక్కు లేదు. ఇవాళ నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, చెన్నూరు రైతాంగం మనం కూడా అప్రమత్తం కావాలి. వాడు గజనిగాడు భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినట్టు ఈ గుజరాత్లోని గులాములు తెలంగాణ మీదకి దండయాత్రకు వచ్చారు ఈ బీజేపీ నా కొడుకులు. మనం అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టం తెలంగాణ సమాజానికి, టీఆర్ఎస్కి ఏం కాదు. టీఆర్ఎస్ 14 ఏళ్ళు పోరాటం చేసినటువంటి పార్టీ, టీఆర్ఎస్కి ఏమైతుంది? ఒక్కొక్కరిని తొక్కి తోలిదీస్తాం, మేము తట్టుకుంటాం, మేము నిలబడతాం, తెలంగాణ సమాజం నష్టపోతుంది. వాడు మతం పేరు మీద, దేవుని పేరు మీద సమాజంలో చిచ్చు పెట్టి 4 ఓట్లు సంపాదించుకొని 4 సీట్లు సంపాదించుకోవాలనే చిల్లర ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రయత్నాల వల్ల ఇవాళ గ్రామాల్లో ప్రజల మధ్య ఐక్యత దెబ్బతింటది, పట్టణాల్లో ప్రజల మధ్య ఐక్యత దెబ్బతింటది. ఇవాళ మన హైదరాబాద్ ఇమేజ్ కానీ ఇతర నగరాల ఇమేజ్ కానీ దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంటుంది.